బాగున్నారా? చూసారా, ఇదే మా ఇల్లు. నేను ఊరెళ్ళానండి, అందువల్లే ఇల్లంతా నీట్గా లేదు. ఇప్పుడు వచ్చేసాను కదా, శుభ్రం చేస్తాను. అందుకంటే ముందుగా ఒకసారి నా సైకిల్ ఎక్కి తొక్కాలని ఉంది నాకు. ఎక్కేస్తాను ఇప్పుడే. చూడండి నా సైకిల్ ఎంత బాగుంటుందో. ఇది మా డాడీ నాకు కొన్నారు. చూసారా, నా డ్రెస్ కలరు కూడా గ్రీనే, నా సైకిల్ కూడా గ్రీనే. మీకు ఈ విషయం తెలుసో లేదో, నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు నా సైకిల్ని మాత్రం తీసుకువెళ్ళను. ఎందుకంటే అక్కడ మా క్లాస్మేట్స్ అందరూ నా సైకిల్ని చూసి నా సైకిల్ ఒకసారి అమ్మని అడుగుతారు. అలా వాళ్ళకి ఇచ్చినట్లయితే నా సైకిల్ పోతుంది కదా. అందుగురించే నేను సైకిల్ ఎవరికి ఇవ్వను. మీకు అర్థమవుతుందా? సరే, నా సైకిల్ మీరు చూశారు కదా, ఈసారి మా ఇంట్లోకి వెళదాం. మా ఇంట్లోకి వెళ్ళి మా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా ఒక లుక్ వేద్దామా? ఇంకెందుకు ఆలస్యం? మరి వెళ్దాం పదండి. ఓకే, సైకిల్ దిగిపోయాను, ఇంకా మా రూమ్లోకి వెళ్ళిపోతాను. చూడండి, మా ఇంట్లో అన్నీ కూడా వస్తువులు నిగనిగలాడుతూ ఉంటాయి. అబ్బా, ఈ ద్వారబంధం ఎప్పుడు నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఈ ద్వారబంధం ఎక్కాలంటే నాకు తిరుపతి మీట్లు ఎక్కినంత కష్టంగా ఉంటుంది. కాకపోతే ఏం చేస్తావు, ఎంతైనా మా ఇల్లు కదా. రండి ఫ్రెండ్స్, మా ఇంటిలోకి వెళదాం అందరం కూడా. చూడండి మా ఇల్లు, మ్యాట్ మేము చెల్లెళ్తున్నానో చూసారా, ఎంత బాగుందో మ్యాట్. ఇకపోతే మా ఫ్రిడ్జ్ మీరు చూడలేదు కదా, చూపిస్తాను రండి. అదిగో అదే మా ఫ్రిడ్జ్, చూసారా లేదా? అదే బ్లాక్ కలరు. నాకు పడుకున్నప్పుడు చీకటిగా ఉండడం ఇష్టం, అందుకే మా డాడీతో చెప్పి బ్లాక్ ఫ్రిడ్జ్ కొనిపించారు. అదిగో ఫ్యాన్ కూడా, ఇవన్నీ నాకే. ఓకే, చూసారు కదా మా ఫ్రిడ్జ్ ఎంత బాగుందో. ఇక మా మంచం చూద్దాం రండి. మా మంచం కానీ మీరు చూసారంటే ఒక్కసారైనా లైఫ్లో పడుకోవాలనిపిస్తుంది. ఎంత బాగుంటుంది, చూసారా నా బెడ్షీట్ మొన్నే కొన్నాను మార్కెట్లో. మా డాడీ మమ్మీ నన్ను తీసుకెళ్ళినప్పుడు నాకు ఈ బెడ్షీట్ చూడగాలే కొనాలని వాళ్ళు పొట్టు పెడితే వెంటనే కొన్నారు. అందుకే చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు నాకు ఈ మంచం మీద పడుకోవాలనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా, అనిపించలేదా? చూడండి నేను ఎలా పడుకుంటాను, ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి ఇలా కింద పడుకుంటాను, తర్వాత మళ్ళీ తలగడ మీద తల పెట్టి పడుకుంటాను. చూసారా, నా మంచం మీద నేను పడుకుంటే యువరాణి తన అంతఃపురంలో పడుకున్నంత ఫీలింగ్ కలుగుతుంది. మీకు కూడా ఇటువంటి మంచం ఉంటే మీ డాడీ మమ్మీతో చెప్పి ఇటువంటి బెడ్షీట్ కొనుక్కొని వేసుకోండి, హ్యాపీగా నిద్రపడుతుంది. మీకు మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.